ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వడం లేదు బొప్పరాజు. ఏకగ్రీవంగా ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గం వెనుక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఇచ్చిన హామీలపై నమ్మకం లేకుండా పోతుందని ఏపీ ఐక్య కార్యాచరణ సమితి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులను అందరూ జోకర్లుగా చూస్తున్నారు వ్యాఖ్యానించారు. ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో బుధవారం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి అలంకార కోడల మీదుగా ఎన్జీఓ హోంవర్క్ ర్యాలీ కొనసాగింది. ఎన్నిక ఏకగ్రీవం కావడంతో నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ కర్నూలులో ఫిబ్రవరి 5న ఏపీ ఐక్య కార్యాచరణ సమితి అమరావతి నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. చెలో విజయవాడ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. జీతాలు పింఛన్ల కోసం ఆందోళన చేసే పరిస్థితి కల్పించారు. పింఛన్దారులకు 300 కోట్లను పెండింగ్లో పెట్టారు. ఉద్యోగుల సమస్యలకు ఎవరూ సమాధానాలు చెప్పట్లేదని పేర్కొన్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంగ్ల అక్షరాలని గుర్తించలేకపోతున్నారు. 1వ తరగతి